హాగస్ ఈ వీడియోలో సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ ఇంటిజర్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని చెప్తాను. సో ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ నేర్చుకోవడం వల్ల మీకు లూప్స్ కాన్సెప్ట్ మీద మంచి ఐడియా వస్తుంది అన్నమాట. ఒకసారి ఏంటో చూద్దాం. సో ఇక్కడ ఫైండ్ ద సమ్ అండ్ ప్రొడక్ట్ ఆఫ్ ఇండివిజువల్ డిజిట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ నెంబర్ అన్నది కదా. అంటే ఏంటంటే ఇక్కడ సో ఒక పాజిటివ్ నెంబర్లో ఉండే డిజిట్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 123 తీసుకున్నట్లయితే 123లో 1, 2, 3 అనేవి ఇండివిజువల్ డిజిట్స్ కదా. సో ఆ ఇండివిజువల్ డిజిట్స్ యొక్క సమ్ ఒకటి, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ ఒకటి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ ఒకసారి సమ్ అని కొంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 2 + 3 ఈజ్ ఈక్వల్ టు 6, అలాగే ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 2 × 3 ఈజ్ ఈక్వల్ టు 6 అగైన్. సో ఒకసారి మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ చూసుకుందాం. సో ఇన్పుట్ కింద n ఈజ్ ఈక్వల్ టు 155 ఇస్తే మనకు అవుట్పుట్ కింద సమ్ ఈజ్ ఈక్వల్ టు 11 అని అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 25 అని వచ్చింది కదా. సో ఒకసారి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో 155లో ఇండివిజువల్ డిజిట్స్ ఏంటి, 1, 5, 5 కదా. సో కాబట్టి సమ్ ఈజ్ ఈక్వల్ టు 1 + 5 + 5 అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 × 5 × 5 విచ్ ఈజ్ ఈక్వల్ టు 25 కదా. సో ఒకసారి మీకు ఫస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన అల్గారిథం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 155 అనే నెంబర్ ఉంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి మాడ్యులస్ ఆపరేటర్ అని మనకి ప్రోగ్రామింగ్ ఉందన్నమాట. సో మాడ్యులస్ ఆపరేటర్ అని, సో ఇది ఏం చేస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ 155 modulus 10. సో 155 modulus 10 చేస్తే ఏమవుతుంది అంటే రిమైండర్ మనకి మిగిలిపోతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 155 modulus 10 అంటే మనకి 10 × 15 ఈజ్ ఈక్వల్ ఎంత, 150 కదా. సో మనకి ఎక్స్ట్రా ఏం మిగిలిపోతుంది, 5 మిగిలిపోతుంది కదా, అంటే చివరి నెంబర్ మిగిలిపోతుంది కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే ఒక నెంబర్ని మాడ్యులస్ 10 చేస్తే మనకి ఒక లాస్ట్ డిజిట్ మనకు వస్తుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏమొస్తుంది అంటే ఇక్కడ 5 వస్తుంది. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏది 5 కదా. సో ఎప్పుడైనా ఒక నెంబర్ని మాడ్యులస్ 10 చేస్తే మనకి లాస్ట్ దాని లాస్ట్ డిజిట్ వస్తుంది అన్నమాట. సో అలా వచ్చిన తర్వాత నేను ఏం చేస్తాను, 155ని సో 155 10తో డివైడ్ చేస్తాను. డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 15.5 అవుతుంది అంతే కదా. 15.5 అనేది మనకి ఇంటీజర్ వాల్యూలో ఏమవుతుంది, 15 ఒకటి మిగులుతుంది. సో 15 ఒకటి మిగిలింది కదా. సో 15 మిగిలిన తర్వాత మళ్ళీ 15 నేను ఏం చేస్తాను, మాడ్యులస్ 10 చేస్తాను. సో 15 మళ్ళీ నేను ఏం చేస్తాను, మాడ్యులస్ 10 చేస్తే మనకి ఏమొస్తుంది, మళ్ళీ చివరి నెంబర్ వస్తుంది కదా. సో చివరి నెంబర్ ఏంటి ఇక్కడ 5. సో 5 వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఏం చేస్తానంటే 15/10 చేస్తాను, అంటే 1.5 వస్తుంది. సో 1.5 అంటే మనకి ఇంటీజర్ వాల్యూ అంతా 1 మిగిలింది కదా. సో 1 వచ్చింది కదా. సో మళ్ళీ 1 modulus 10 చేస్తాను. సో 1 modulus 10 అంటే 1 అన్నమాట ఆన్సర్. దాని తర్వాత 1/10 చేస్తాను. 1/10 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది, 0.1 కదా. సో 0.1 అంటే ఇంటీజర్ వాల్యూ అంత 0. సో మనకి 0 వచ్చే వరకు మనకి అలా సేమ్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది అన్నమాట. సేమ్ ప్రాసెస్ అంటే ఏంటి, ఫస్ట్ మాడ్యులస్ తర్వాత డివైడెడ్ బై, తర్వాత మళ్ళీ మాడ్యులస్ డివైడెడ్ బై, అలా లూప్లో మనం ఇలా యూస్ చేసుకుంటాం. లూప్ యూస్ చేసుకుని మనం ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. సో అర్థమైంది కదా, ఫస్ట్ 5 అన్నమాట. తర్వాత మనకి 15 మిగిలింది కదా, డివైడెడ్ బై 10 చేస్తే ఇంటిగ్రల్ వాల్యూ ఇంటిజర్ వాల్యూ 0.5 పోతుంది కదా, అప్పుడు ఇంటిజర్ వాల్యూ అంటే. సో మళ్ళీ మాడ్యులస్ 10 చేస్తాం, మళ్ళీ లాస్ట్ నెంబర్ వస్తుంది, మళ్ళీ డివైడెడ్ బై 10 చేస్తాం. తర్వాత 1 మిగిలింది కదా, 1 మళ్ళీ మాడ్యులస్ 10 చేస్తే 1 వస్తుంది. తర్వాత డివైడెడ్ బై చేస్తే 0 వస్తుంది. ఎప్పుడైతే 0 వచ్చిందో అప్పుడు మనం అక్కడ ఆగిపోతాం. సో ఫస్ట్గా మీకు ఒకసారి కోడ్ కూడా చూపిస్తాను. ఇదన్నమాట కోడ్ నేను ఆల్రెడీ చేసిన, రన్ చేస్తాను. రన్ చేసిన తర్వాత ఒకసారి చూపించిన తర్వాత నేను కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఒకసారి చిన్న సో ఇది సో ఒకసారి ఫస్ట్గా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేను మళ్ళీ మీకు కోడ్ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 155 ఇచ్చుకుంటే మనకి అవుట్పుట్ కరెక్ట్గా వచ్చింది కదా. సో ఒకసారి నేను కోడ్ అంతా రిమూవ్ చేసేసి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్రస్ ఫైల్స్ రాసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ యాష్ ఇంక్లూడ్ stdlib.h అండ్ ఇంట్ మెయిన్ ఫంక్షన్ కదా. సో మెయిన్ ఫంక్షన్లో మనకి ఇంట్ అని చెప్పి, సో ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఎన్ వాల్యూ, సో ఎంటర్ ఎన్ వాల్యూ అని చెప్పిన తర్వాత స్కాన్ ఎఫ్ తీసుకుని స్కాన్ చేసుకుంటున్నాం వాల్యూ %d అండ్ ఎన్లోకి వాల్యూ వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను మీకు, ఫస్ట్ లాస్ట్ డిజిట్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాం. ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం చేయాలి, మాడ్యులస్ వాడాలి. ఇక్కడ మాడ్యులస్ కోసం నేను ఒక్కొక్క వేరియబుల్ తీసుకుంటున్నాను అన్నమాట, r అని చెప్పి ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. వేరియబుల్ తీసుకున్న తర్వాత వైల్ మనం ఎప్పుడు దాకా అని చెప్పాను 0 వచ్చే వరకు కదా. సో n ఈజ్ గ్రేటర్ దెన్ 0 అంటే
n వాల్యూ 0 కన్నా పెద్దగా ఉన్న పెద్దగా ఉంటే అప్పుడల్లా మనం లూప్ చేయొచ్చు. అంటే n వాల్యూ 0 వచ్చేస్తే అప్పుడు ఆగిపోతాం అన్నమాట. 0 కానీ నెగిటివ్లో వస్తే కానీ n వాల్యూ 0 లోకి వచ్చేస్తే మనం అక్కడతో లూప్ బ్రేక్ అయిపోవాలి. కాబట్టి n గ్రేటర్ దెన్ 0 అయితేనే మనం లూప్ రన్ అవ్వాలని చెప్పి కండిషన్ పెట్టుకున్నాం. సో కండిషన్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే r ఈజ్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. సో n మాడ్యులస్ 10 అని ఎప్పుడైతే చేస్తున్నామో మనకి చివరి nలో ఉన్న చివరి వాల్యూ మనకి rలోకి వస్తుంది కదా. సో నేను ఇక్కడ ఇంకొక రెండు వేరియబుల్స్ క్రియేట్ చేసుకుంటున్నాను. సమ్ అని చెప్పి సమ్ ఈక్వల్ టు 0 అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి నేను రెండు వేరియబుల్స్ తీసుకున్నాను అన్నమాట. అంటే మనకి సమ్ అండ్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా. సో సమ్ ఎందుకు 0 అండ్ ప్రొడక్ట్ ఎందుకు 1 అంటే మనకి 1 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఇట్సెల్ఫ్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఇంటూ n అంటే ఎంత? 1 ఇంటూ n అంటే ఎంత? n కదా. సో కాబట్టి మనకి ప్రొడక్ట్ 1తో స్టార్ట్ చేసుకోవాలి అండ్ సమ్ అనేది మనకి అలాగే 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ అనేది మనకి లాస్ట్ ఇండివిజువల్ డిజిట్ కదా. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ ఆర్ అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఇంటూ ఆర్. సో మనం ప్రతి ఇండివిజువల్ డిజిట్ని మనం ఏం చేస్తున్నాం? సమ్ వేరియబుల్లో సమ్ చేస్తున్నాం, ప్రొడక్ట్ వేరియబుల్లో ప్రొడక్ట్ చేసుకుంటున్నాం. సో ప్రొడక్ట్ చేసుకున్న తర్వాత నేను ఏమని చెప్పాను, ఎన్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి 10 చేస్తున్నాను. అంటే ఒక వాల్యూని తగ్గించాలి కదా, మరి మాడ్యులేట్ చేసిన తర్వాత బయట 10 చేస్తే మనకి ఆ వాల్యూ అదే వాడుకున్న వాల్యూ పోయి ఇప్పుడు దాని ముందు వాల్యూ వస్తుంది అన్నమాట. ఆ ముందు వాల్యూని మళ్ళీ మాడ్యులస్ చేస్తాం, మళ్ళీ సమ్ చేస్తాం, ప్రొడక్ట్ చేస్తాం, మళ్ళీ డివైడ్ చేస్తాం, అలా ఎంతవరకు 0 వచ్చే వరకు. సో దాని తర్వాత మనకి ఆన్సర్ కింద నేను ఇక్కడ ఏం జస్ట్ ఏం లేదు, ప్రింట్ఎఫ్ అని చెప్పి సమ్ అని చెప్పి పర్సెంట్ డి అని చెప్పి ఇక్కడ సమ్ వాల్యూ ప్రింట్అవుట్ చేసేయడమే ప్రింట్ చేసేయడమే అండ్ అలాగే ప్రొడక్ట్ అని చెప్పి పర్సెంట్ డి బ్యాక్ స్లాష్ అండ్ అండ్ ప్రొడక్ట్ అని చెప్పి ప్రింట్ చేశాను. సో దాని తర్వాత లాస్ట్లో రిటర్న్ 0. సో రన్ చేద్దాం ఫాస్ట్గా. సో రన్ చేస్తే ఎర్రర్స్ ఏమీ లేవు. సో ఒకసారి మీకు చూపిస్తాను 125 చూద్దాం. సో 125 చేస్తే ఇక్కడ సమ్ ఈక్వల్ టు 8 అంట అండ్ ప్రొడక్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అంట. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో నేను ఫ్రీగా మీకు అర్థమవడం కోసం మీకు నోట్స్ ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇది మీకు కంప్లీట్గా ఫ్రీ. ఈ ట్యూటోరియల్ మీకు కంపల్సరీగా సోర్స్ కోడ్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హాట్, స్టే ఇన్ ఫైట్.